ఏంటంటే మనకి హెల్త్ కి హార్ట్ కి ఉపయోగపడే 7 రకాల వంట నూనెలు గురించి చెప్తాను. అవి మనం డైలీ యూజ్ చేసే వంట నూనె. మనం వంట నూనె ఎలా యూజ్ చేయాలంటే బేసికల్ గా 7 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి బట్ ఎందుకంటే ఒక 1 మంత్ ఒకటి యూజ్ చేసి నెక్స్ట్ ఇంకొకటి యూజ్ చేస్తే ఉపయోగపడే 7 రకాల ఆయిల్స్ అయితే నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటి వేరుశనగ నూనె. ఇందులో మనకి ఏముంటాయో ఏది ఎలా ఆయిల్ గుండెకి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ మోనోసాచురేటెడ్ ఇవన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఆలివ్ ఆయిల్ వేరుశనగ నూనె కలిపి వాడితే ఒమేగా 3 ఒమేగా 6 కూడా ఉంటాయండి. ఈ రెండు కలిపి మీన్స్ ఆలివ్ ఆయిల్ అన్నీ కలపడం ఇది చెలు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో వేరుశనగ నూనె చాలా బాగా. నెక్స్ట్ మనకు వచ్చేది ఆలివ్ ఆయిల్ అనమాట. ఇది చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఇది చాలా కాస్ట్ ఉంటుంది. బట్ మనం చూసుకుని ఇట్లా మిక్స్ చేసుకుని వాడ సలాడ్స్లో అవి బాగా యూజ్ చేస్తారు. దీన్ని ఆలివ్ ఆయిల్ అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయన్నమాట. ఆలివ్ ఆయిల్ అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ మీన్స్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గించి ఆలివ్ ఆయిల్ చాలా మంచిదండి. ఇవన్నీ చాలామంది దీంతో చాలా రకాల కర్రీస్ అయిపడతారు. బట్ తక్కువే ఇచ్చేసుకుంటారు, వెరీ కాస్ట్లీ కదా. బట్ ఇది చాలా మంచిది. మై పర్సనల్ కమింగ్ టు ద థర్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ అండ్ పొద్దుతిరుగుడు నూనె. ఇది కూడా చాలా మంచిది గుండెకి. ఇది ఈ ఆయిల్ చాలా మంచిది అంటారు. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది అందుకని ఇది ఆయిల్ మోస్ట్. సన్ఫ్లవర్ ఆయిల్ చర్మానికి గుండెకే కాకుండా చర్మానికి కూడా చాలా మంచిది. ఈ నూనెలో మనకి మోనోసాచురేటెడ్ పాలిసాచురేటెడ్ ఒమేగా 3 ఒమేగా 6 అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయని చెప్తారు. ఇది గుండె జబ్బుల నియంత్రణకి చాలా మంచిది. నేను పర్సనల్గా ఇంకొక ఆయిల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను, ఆ నూనె. ఇది బెంగాలీస్ ఎక్కువ ఇచ్చేస్తారు. ఇది నాన్ వెజ్ కర్రీస్లో మెయిన్ ఫిష్ బ్రేక్ బాగా ఇచ్చేస్తారు అనమాట. మా పిజీలో ఉన్నప్పుడు ఎక్కువ ఆవు నూనె అనేది చాలామంది యూజ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే లైక్ అది ఫ్రైల్లో ఉన్నవి బట్ అదేంటే చాలా థిక్గా ఉన్నట్టుంటుంది. మనకి బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఆవు నూనె యూజ్ చేస్తే చాలా మంచిది, బాడీ పెయిన్స్ అయితే తగ్గుతాయి. ఇది నెక్స్ట్ది చాలా హీట్ అనమాట, ఓవర్ హీట్, చాలా భరించలేని హీటు. నేను కూడా ఎందుకట్లా అనేసి వాళ్ళు యూజ్ చేస్తారు కదా, నేను తెచ్చుకుని ట్రై చేశాను నేను. బట్ ఎలా అంటే చాలా హీటు బట్ వాళ్ళ బాడీ కదా, అందుకే వాళ్ళ స్కిన్ అండి ఒక రకమైన స్మూత్నెస్ ఉంటుంది. ఆవు నూనె ఇచ్చడం వల్ల చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ సోయా ఆయిల్. సోయా ఆయిల్లో ఇది కూడా ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పోషకాలు చాలా ఉంటాయి. సోయా ఆయిల్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో చాలా మంచిది, గుండెకి చాలా మంచిది. గుండెపోటు ఇతర సమస్యలను కూడా ఇది యూజ్ చేస్తుంది అనమాట. బట్ ఇది మేమైతే యూజ్ చేయలేదండి, నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను చదివాను సమ ఆర్టికల్ బయట ఫుడ్ ఇచ్చేస్తాం కదా, వాళ్ళు ఆయిల్ని మరగబెట్టి అదే ఫుడ్లో అలా యూజ్ చేస్తారు అనమాట. అందుకే మనం బయట ఫుడ్ అయితే తినదు. ఆల్రెడీ డీప్ ఫ్రై అయిన ఆయిల్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే మనకి హెల్త్ చాలా పాడవుతుంది. ఇవేను నెక్స్ట్ ఈ కుసుమ నూనె ఏంటంటే రసాయన పదార్థాలు రక్తనాళాలు ఇవి గట్టి పడకుండా మనకి గుండె జబ్బులు ఉన్న వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. అందరూ అంటారు మేము బతితే బతుకుతాం, ఎన్ని బతికినన్నాళ్ళు బతుకుతాం, ఎందుకు మాకు ఇలాంటివి మాకు చెప్పద్దు అంటారు. బట్ ఒక్కటి బతికినన్నాళ్ళు బతకడం కాదు, బతికినన్నాళ్ళు బాధపడుతూ బతుకుతారు కదా, దానివల్ల మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి చూసుకొని యూజ్ చేయాలి. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనలో మనం తిన్నదంతా అవన్నీ కొవ్వు కింద మారిపోయాయి, మనకు రక్తనాళాల్లో అడ్డుపడిపోతే మనకి జస్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఉండదన్నమాట. గుండెకి పంపింగ్ చేస్తే దానికి ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇది యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఓన్లీ. మీకు కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఆయిల్స్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒమేగా 3 యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారానే వస్తాయి. ఇది మనకి మన బాడీలో కణాల ఏర్పాటుకి మీన్స్ కణాల మీన్స్ ప్రొడక్షన్ అనమాట, లోపల కణాల గురించి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను. నెక్స్ట్ మెటబాలిజం మన బాడీలో కరెక్ట్గా ఉంటే మన హెల్త్ కరెక్ట్గా ఉన్నట్టు వాకింగ్ అయ్యి చేస్తుంటే మెటబాలిజం బాగా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మతిమరుపుకి మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్డ్ పీపుల్లో చూడండి మర్చిపోతారు, అది కూడా అవాయిడ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ఎక్కడ దొరకని న్యూట్రిషన్ ఫుడ్లోనే దొరుకుతాయి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్.